ఏపీలో పాలన పరిణామాలు చూసి అమెరికాలో ఉన్న తెలుగువారు ఎంతో ఆవేదన చెందుతున్నారని ప్రవాసాంధ్ర వైద్య దంపతులు తేజానంద్ గౌతమ్ విజయ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ది భరోసా కల్పించే ప్రభుత్వాలని ఎక్కడైనా ప్రజలు ఎన్నుకుంటారని తెలిపారు. అమెరికాలో సైతం రాష్ట్రాలకు రాజధాని ఒక్కటే ఉంటుందంటున్న వైద్య దంపతులతో ఈటీవీ ముఖాముఖి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలివస్తున్నారు. మరి వాళ్ళు రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, అలాగే అక్కడ వాళ్ళు విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎన్నికల పరిస్థితి ఎలా ఉంటుంది, ఇక్కడ ఏంటి అని వివరించేందుకు మాతో కొందరు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా మీరు ఉన్న చోట అసలు ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో ఎలా ఉంది? నేను తేజానంద్ గౌతమ్ ముల్పూర్ అండి. నేను న్యూరాలజిస్ట్ని, గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నాను. ఎడ్యుకేషన్ రైజింగ్ అప్ అంతా ఆంధ్రాలోనే. అమెరికాకి వెళ్ళి కూడా చాలా కాలం అయింది. ఎవరు అభివృద్ధి ఎక్కువ చేయగలరు, బాగా యూత్ని ఎంకరేజ్ చేసి ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వగలరు అనే దాని మీదే అక్కడ కానీ ఎక్కడ కానీ అదొక మేజర్ కారణం. రెండోది, మన ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో వ్యవసాయ రంగంగా అన్నపూర్ణగా పేరు పొందింది. అలాంటి అన్నపూర్ణని మళ్ళీ బాగా అభివృద్ధి చేసి మనం బాగా పంటలు అవి పండించడానికి రైతుకి అండగా నిలిచే వాళ్ళకి, రైతుని బాగా డెవలప్ చేసేట్టుగా ఇంప్రూవ్ చేసేట్టుగా వాళ్ళకి బాగా, ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు అన్నీ న్యూస్లో వింటూ ఉంటాం మేము. ఇంతమంది చనిపోతున్నారా అనుకుంటాం. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే. కార్మికులని కూడా బాగా హెల్ప్ చేసేట్లుగా, వాళ్ళకి ఇంప్రూవ్ చేసేట్లుగా ఉంటే అలాంటి ప్రభుత్వాలు బాగా నిలబడగలుగుతాయి, ఎన్నుకోబడతాయని నా అభిప్రాయం. ఇవే ఏ దేశంలో అయినా ఇవే ముఖ్య కారణాలండి. మీరు యుఎస్ ఎల్లకు ముందు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు అయి ఉండేది ప్రభుత్వాల పరంగా? ఇప్పుడు చూస్తుంటే మీకు అయ్యో ఏంటి ఇలా అయ్యా ఇలాంటివి ఉంటే బాగుంటుంది ఇలా అయిపోయింది అన్న బాధ అన్న కలిగిందా ఏంటి? ఇప్పుడు యువత బాగా దే ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ఇట్ అండ్ సోషల్ మీడియా ఇంప్రూవ్ అవటం మూలాన కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. అప్పుడప్పుడు అసలు సోషల్ మీడియానే లేదు 80s లో. అదొక మేజర్ చేంజ్ నేను అబ్జర్వ్ చేస్తోంది. ఇప్పుడు అవైలబిలిటీ అంటే అక్కడ వాళ్ళ జీవితంతో కంపేర్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా అలాంటి జీవితాలనే కోరుకుంటున్నారు. ఇక్కడ యువతను అలాంటి జీవితాన్ని అందించగలిగే వాళ్ళకి డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. స్కూల్స్ ఉండాలి, ఆబ్వియస్గా యూనివర్సిటీస్ ఉండాలి, దానికి యాక్సెప్టెన్స్ సపోర్టింగ్ ఉండాలి, ఎడ్యుకేటర్స్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. అవన్నీ వస్తే కనుక మీకు వీ హ్యావ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వర్క్ ఫోర్స్, బికాజ్ మన ఇండియాలో యూత్ చాలా ఎక్కువ, వర్క్ ఫోర్స్ చాలా ఎక్కువ. చాలా డెవలప్డ్ కంట్రీస్లో వర్క్ ఫోర్స్ లేక దే ఆర్ లాగింగ్ బిహైండ్. దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిసోర్స్ వీ హ్యావ్ ఇస్ వర్క్ ఫోర్స్. వాళ్ళని కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయగలిగి ఇన్స్టిట్యూషన్స్ కానీ, టెక్నాలజికల్ ట్రైనింగ్ కానీ, జాబ్ ట్రైనింగ్ కానీ అట్లా చేస్తే వాళ్ళకి జాబ్స్ ఇక్కడే కాకుండా దేశాల్లోనే కాకుండా ఇక్కడ కూడా చాలా జాబ్స్ ఉంటాయి. దట్ కెన్ టేక్ ద కంట్రీ టు ద నెక్స్ట్ లెవెల్. అక్కడ అన్నీ ఒక క్యాపిటలే ఉంటాయండి, స్టేట్కి ఒక క్యాపిటలే ఉంటుంది. యూజువల్గా స్టేట్ క్యాపిటల్ కూడా ఒక పెద్ద సిటీ ఉండదు. ఇప్పుడు న్యూయార్క్ ఈజ్ నాట్ క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, వాషింగ్టన్ డీసీ ఈజ్ క్యాపిటల్. స్టేట్స్ లెవెల్లో తీసుకుంటే యూజువల్గా దే ట్రై టు సెంటర్లో ఉండే లొకేషన్లో ఉండే, రాష్ట్రంలో సెంటర్లో ఉండే పాయింట్లనే క్యాపిటల్గా తీసుకోవడానికి చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, నేను ఎళ్ళక ముందు ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం. అప్పుడు హైదరాబాద్ బాగా మధ్యలోనే సిటీ మధ్యలోనే స్టేట్ మధ్యలోనే ఉండేది. అట్లాగే అందుకనే బాగా డెవలప్ అయింది కూడా. అన్ని క్యాపిటల్ డివైడెడ్ కాకుండా ఒక చోటు ఉంటేనే దే కెన్ వర్క్ ఇన్ కొహిజన్. ఒక బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ తోటి ఈజీగా అనుసంధానమయ్యే వర్క్ చేస్తారని నాకు నమ్మకం అండి. నా పేరు విజయ అండి, విజయ మూల్పూర్, హన్స్విల్ అలబామా నుంచి వచ్చాము. 4 ఇయర్స్గా వచ్చినప్పుడు కొంచెం బాగా డెవలప్ కావాలి, ఎక్కువ వచ్చేవాళ్ళం. ఇక్కడ మెడికల్ సర్వీసెస్ చేస్తూ ఉంటాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఫ్రీ సర్వీసెస్ అంతా. అప్పుడు స్పెషలిస్ట్ ఇన్సోర్సింగ్ ప్రోగ్రామ్ అని ఉండేది, దాంట్లో వచ్చి చేస్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ ఒకటి, జాబ్స్, జాబ్ ప్లేస్మెంట్ కోసం ఇండస్ట్రీస్, కంపెనీస్ అట్లా జాబ్ ఆపర్చునిటీస్ మోర్ పెరుగుతాయి. ఇంకోటి ఏమో ట్రావెల్ అండ్ టూరిజం, హాస్పిటాలిటీ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతే బాగుండని ఉందన్నమాట. అక్కడ యుఎస్ నుంచి మేము రావడానికి వాటి కోసం చూసుకుంటాం అన్నమాట, డెవలప్మెంటు, ఎడ్యుకేషను, జాబ్స్, తర్వాత హాస్పిటాలిటీ బిజినెస్, టూరిస్టులు అట్లా. అంటే సపోర్టివ్ గవర్నమెంట్ ఉంటే అక్కడి నుంచి, యుఎస్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు మేమే హెల్ప్ చేస్తాము ఎక్కువ. జాబ్స్ క్రియేట్ చేయడం కోసం కానీ, లేదా బిజినెస్లు క్రియేట్ చేయడం కోసం, హోటల్స్ అన్నిటికీ సపోర్టివ్ గవర్నమెంట్ ఉండి ఎంకరేజ్ చేస్తే అప్పుడు మోర్ పీపుల్ వచ్చి వస్తారన్నమాట. అది
సపోర్టివ్ గవర్నమెంట్ లేకపోతే హెజిటేట్ చేస్తారు, మనకి ఎక్కడికి వచ్చాడే ఎందుకు, అక్కడంతా మాకు స్మూత్గా సాఫ్ట్గా జరిగిపోతున్నప్పుడు. బట్ మాకేంటంటే పేట్రియాటిజం ఉంటుంది కదా, ఎక్కడ పుట్టి పెరిగాం కాబట్టి ఇది ఇక్కడే ఉంటుంది మాకు. అది అంటే ఇది పుట్టిన దేశం, అదేమో అత్తగారిలాగా అయిపోతుంది అనమాట. ఇక్కడికే రావాలని ఉంటుంది అందరికీ, ఎందుకంటే ఇక్కడికి రాగానే మా ఫీలింగ్ కూడా మన అళ్ళు మన రాష్ట్రం వచ్చాము అని. ఇక్కడ వాళ్ళకంటే కొంచెం ఎడ్యుకేటెడ్, అంటే మంచి చేయగలిగే వాళ్ళు, మన రాష్ట్రానికి మంచి చేసి డెవలప్ చేయగలిగే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటాను. ఇది ప్రవాసాంధ్రుల స్పందన. కెమెరా పర్సన్ MSN తో VSN కృష్ణ, ETV న్యూస్.